హలో హాయ్, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్, రోజా గారు పవన్ కళ్యాణ్ గారికి విషయం లేదు అని అన్నారు, అది రోజా గారికి ఎలా తెలుసు అని ప్రజలు మాట్లాడుకుంటారు. దాని గురించి మనతో మాట్లాడటానికి ఇమ్మడి రామారావు గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. నమస్తే బాబు. రోజా గారు పవన్ కళ్యాణ్ గారికి విషయం లేదని మాట్లాడారు సార్, రోజా గారికి ఎలా తెలుసు? అంటే పవన్ కళ్యాణ్కి విషయం లేదు అనే ప్రశ్న వేసింది రోజా గారు ఒక్కరే. కానీ ఈ రోజా గారికి ఈ విషయం ఎలా తెలిసిందని ప్రశ్న వేసింది యావత్ ప్రపంచం వేస్తుంది, ఈ విషయం నీకు ఎలా తెలుసు అని. మరి దానికి రోజా గారు ఏం చెప్తారో మరి ఆవిడకి విడిచిపెట్టేద్దాం, మనం మధ్యలో జోక్యం చేసుకోవద్దు. కానీ ఇలాంటి మాటలు మాట్లాడడం మంచిది కాదన్నమాట. ఒక డిగ్నిటీ ఉండాలి మంత్రులు అనేవాళ్ళకి. అందులో మహిళా మంత్రి ఇలాంటి మాటలు, విషయం లేదు, మ్యాటర్ లేదు, కరెంట్ లేదు, ఇలాంటి మాటలు వాళ్ళకి జబర్దస్త్లో అనుకూలంగా ఉండొచ్చు. జబర్దస్త్లో ఇలాంటి మాటలకి బాగా అంటే పొంగి, అంటే దాన్ని ఏమంటారు, పారవశ్యంతో ఆనందించవచ్చు. కానీ ప్రజల మధ్యలో ఉన్నప్పుడు అందులో ఒక సాంస్కృతిక శాఖ, సభ్యత సంస్కారాలతో కూడుకున్నటువంటి శాఖలో నువ్వు పనిచేస్తూ పవన్ కళ్యాణ్కి విషయం లేదని నువ్వు ఎలాగంటావు? ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ విషయం లేకపోతే ఆ రెండు దేశాలకి ఇద్దరు పిల్లలు ఎలా పుడతారు? అన్నాలు ఇదిన ఇద్దరు పిల్లలు ఎలా పుడతారు? మరి నువ్వు అన్నమాట అబద్ధం కదా, కొన్ని వ్యక్తిగతమైన అనుభవం ఏమైనా ఉందా అని ప్రజలు అంటున్నారు, దానికి ఏమైనా సమాధానం చెప్తావా? మన నోరు జారిపోయినట్టయితే ఎవరైనా ఎన్నైనా అంటారండి, మన నోరు ఎందుకు జారాలి? నువ్వు ఎలక్షన్లో నువ్వు అసలు ప్రజల సమస్యలు ఏమిటి, ప్రజల సమస్యల్ని మీరు ఎంతవరకు పట్టించుకున్నారు, ఇంకా ముందు ఇంక ఎన్ని విషయాలు పట్టించుకోబోతున్నారు, ఆంధ్రదేశానికి ఇంతవరకు మీరు చేసినటువంటి పనులు ఏమిటి, ఇక ముందు చేయబోయే పనులు ఏమిటి, ఏ పనులు చేయలేకపోయారు, ఎందువల్ల చేయలేకపోయారు, ఇట్లాంటి విషయాల్లో మనం స్పష్టమైన అవగాహన ప్రజలకు ఇవ్వాల్సింది పోయి ఆయనకి విషయం లేదు, లేకపోతే ఈయనకేమో కరెంటు లేదు ఇలాంటి మాటలు మాట్లాడుకోవడం అది సభ్యత కాదు, సంస్కారం కాదు. రోజా గారు మరి ఒకసారి ఆలోచించుకోవడం మంచిది. అసలు ఈ వైసీపీ నాయకులు అందరూ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎందుకని సార్ వీళ్ళు మొత్తం ఫ్యామిలీస్లోకి, పర్సనల్ లైఫ్లోకి ఎందుకు వెళ్తున్నారు? ఎందుకంటే వీళ్ళు రాజకీయం పర్సనల్ లైఫ్లోకి వెళ్తుంది. అవునవునవును. ఎందుకంటే ఈవెన్ ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన గారేమో మొదలు పెట్టుకుంటాడు, కడుపులు చేసేస్తుంటాడు. ముఖ్యమంత్రి మాట్లాడే మాటల కడుపులు చేసేస్తున్నాడంటే ఆయన చేతుల్లో ఉందా చెప్పి కడుపు చేసేస్తాడా? అవును కదా, భగవంతుడు ఇవ్వాలి, పిల్లలు పుట్టాలి. అలాగైతే పిల్లలు పుట్టిన వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు, వాళ్ళందరి మాట ఏమిటి? అవును సార్. అందువల్ల అలాగ అనుకోవడం ఒక దైవదత్తమైనటువంటి కార్యక్రమం కోసం మనం చీప్గా మాట్లాడడం, ఆడవాళ్ళని చీప్ చేయడం, మగవాళ్ళని చీప్ చేయడం, మన సోదరుల్ని మన ఆడపడుచుల్ని మనం చీప్ చేయడం అన్నది సంస్కారం కాదండి. అది ఆ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సంస్కారం కాదు. అదేం మాట్లాడండి, కడుపు మీద కడుపు చేసేస్తాడా? వాళ్ళకి ఇంకే పనులు లేవా? పిల్లలు తిండి పెట్టొద్దా? వాళ్ళు పోషించొద్దా? వాళ్ళకి విద్యాబుద్ధులు వద్దా? చదువులు వద్దా? ఏమొద్దు చెప్పండి. మరి వాటికి పని చేయాలా? వాడు ఏం చెప్పినట్టుగా ఏదో చేస్తూ కూర్చున్నట్టు ఇంట్లో భార్య తిండి పెడుతుందా? ఇంట్లో పిల్లలు ఊరుకుంటారా? కనుక ఇట్లాంటి ఒక దాన్ని ఏమంటారంటే అసహ్యకరమైన మాటలు మాట్లాడడం, ఆయనకి ఒక ముఖ్యమంత్రిగా ఆయనకి తగదు, అది చెప్పక తప్పదు అన్నమాట. ఇక ముందైనా వారు మాట్లాడే మాటల్లో ఆ మాట తీరును మార్చుకుంటే బాగుంటుంది. ఇప్పుడు రోజాను మనకి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కనిపించకట్టు ఉన్నారు. నీ అమ్మగుడు ఉన్నాడు, ఎవరు కొడాలి నాని. తర్వాత ఏమో మేము కాపులు, కాపు నా కొడుకులమే అని ఒక కాపు నా కొడుకు అంటాడు. అంటే కాపు నా కొడుకే అంటాడు. తర్వాత ఏమో ఇక్కడ ఆ కాపు నా కొడుకులు ఓట్ల కోసం ఎంతకైనా దిగజారిపోతారండి, కొడాలని అంటాడు. పేరు నానేమో పవన్ కళ్యాణ్ని మా సోదరుడే కాపు నా కొడుకు అంటాడు. ఇలాగ నువ్వు అంబటి రాంబాబు పూర్తి గొడ్డలిప్పి డ్యాన్స్ చేస్తుంటాడు. ఇవన్నీ ఎంతవరకు సమాజానికి మీరు ఏమి నేర్పుతున్నారు? సమాజం మిమ్మల్ని చూసిన తర్వాత, పూర్వం నాయకులు ఉన్నారనుకోండి, ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ అయ్యో ఇంత పండితుడా,
అలా నేర్చుకోవాలని ఇన్స్పిరేషన్. అబ్దుల్ కలాం ఎంత మంచి సైంటిస్టు, ఆయన చూసి నేర్చుకోవాలనిపిస్తుంది. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి, అమ్మ ఎంత డిసిప్లిన్, ఎంత నిజాయితీపరుడు. నంద ఒక రైల్వే మినిస్టర్గా ఉంటుండగా ఒక యాక్సిడెంట్ అయిందని పదవికి రాజీనామా చేశాడు. అని ఎవరిలో అంటే గతంలో ఉన్నటువంటి నాయకులు అందరికి కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంది, అది నేర్చుకుందామన్నటువంటి ప్రేరణగా ఉండేది. అలా కాకుండా బూతులు, బండబూతులు, నోటుకొచ్చిన బూతులు, ఇవేమి నేర్చుకుంటారండి? నేర్చుకుంటే సమాజం బాగుపడుతుందా, నాశనం అయిపోతుందా? దానికి ఆనే సమాధానం చెప్పాలి. ఈరోజు ఏపీలో ఉన్న ప్రజలందరికీ ఇవన్నీ అవసరం ఉంటుంది. వాళ్ళకి ఎందుకు అవసరం ఉండదు? ఓటేసిన పాపానికి అసహించుకుంటారండి. అవసరం ఏమిటి? ఓటేసిన పాపానికి ఇవన్నీ భరించాలా? అది తర్వాత ఒక ఎవరైతే ఓటేశారో ప్రజలు మీకు మిమ్మల్ని గెలిపించారండి. మీరు మీ ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఏమో ఊరంతా దుకాణాలు మూయించేసి పరదాలు కప్పేసి దొంగతావాడుగా ఇటు అటు గన్మెన్తో వెళ్తారా? ఒక 6 కిలోమీటర్ల దూరం కారు ప్రయాణం చేయడానికేమో కారు ప్రయాణం చేయలేక హెలికాప్టర్లో వెళ్తారా? ఇది ఎక్కడ పరిపాలన అండి? ఇది ఎక్కడ అంటే రాజ్యం అండి. రాజ్యంలోకి వెళ్ళడానికి రాజు భయపడితే ఎలాగా? మీరందరూ ఇళ్ళకి తాళం వేసుకోండి, నేను ఒక్కడిని గుర్రం మీద వెళ్ళిపోతానంటే అది న్యాయమా? అది ఇళ్ళకి తాళాలు వేసుకోవాలి, తాళాలు వేసుకోవడానిక రాజ్యం పరిపాలించడం యథేచ్ఛగా ఉండడానికి మాట. అంటే ఏమిటి, ఎంత చిన్నవాడైనా సరే పేద ధనిక తారతమ్యాలు లేకుండా, తత కుల మతాలు లేకుండా అన్ని అందరూ సోదర సమానంగా ఉంటూ అందరికీ సమాన న్యాయం చేసేవాడే రాజు. అలాంటిది మీ పార్టీ వాళ్ళు ఉన్నారు, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకే అన్ని పథకాలు అందాలి, వాళ్ళకే నవరత్నాలు అందాలి, మిగతా వాళ్ళకి అందకూడదు. ఇది ఎక్కడ పరిపాలన అండి? మిగతా వాళ్ళు ప్రజలు కాదు, మిగతా వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో లేరు, పరాయి రాష్ట్రం నుంచి వచ్చారా, లేదా పరాయి దేశం నుంచి వచ్చారా? ఈ విషయాన్ని కొంచెం వాళ్ళు కూలంకషంగా ఆలోచించి వాళ్ళ మానసికంగా ఒక చైతన్యవంతమై మానసికంగా ఒక పరిణతి చెంది మాట్లాడడం సర్వత్రా సేయోదాయకం అని చెప్పేసి మనం కోరుకుందాం. చాలా మంచి విషయాలు చెప్పేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. అసహించుకుంటారండి. అవసరం ఏమిటి? ఓటేసిన పాపానికి ఇవన్నీ భరించాలా? అది తర్వాత ఒక ఎవరైతే ఓటేశారో ప్రజలు మీకు మిమ్మల్ని గెలిపించారండి. మీరు మీ ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఏమో ఊరంతా దుకాణాలు మూయించేసి పరదాలు కప్పేసి దొంగతావాడుగా ఇటు అటు గన్మెన్తో వెళ్తారా? ఒక 6 కిలోమీటర్ల దూరం కారు ప్రయాణం చేయడానికేమో కారు ప్రయాణం చేయలేక హెలికాప్టర్లో వెళ్తారా? ఇది ఎక్కడ పరిపాలన అండి? ఇది ఎక్కడ అంటే రాజ్యం అండి. రాజ్యంలోకి వెళ్ళడానికి రాజు భయపడితే ఎలాగా? మీరందరూ ఇళ్ళకి తాళం వేసుకోండి, నేను ఒక్కడిని గుర్రం మీద వెళ్ళిపోతానంటే అది న్యాయమా? అది ఇళ్ళకి తాళాలు వేసుకోవాలి, తాళాలు వేసుకోవడానిక రాజ్యం పరిపాలించడం యథేచ్ఛగా ఉండడానికి మాట. అంటే ఏమిటి, ఎంత చిన్నవాడైనా సరే పేద ధనిక తారతమ్యాలు లేకుండా, తత కుల మతాలు లేకుండా అన్ని అందరూ సోదర సమానంగా ఉంటూ అందరికీ సమాన న్యాయం చేసేవాడే రాజు.